దేశభక్తున్న ప్రతి ఒక్క నా కొడుకు చూడాల్సిన సినిమా ఏంద్రా అని చెప్తే క్యాప్టెన్ మిల్లర్ అని చెప్తాను నేనైతే. బట్ ఎమోషనల్ సీన్స్ కదా ధనుష్ గారిది అయితే నాకు అంత అనిపించలేదు. ధనుష్ నీ మామూలు కాదు భయ్యా, అరాచకం. నిజంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అప్రెషన్ ని ఎలా ఫైట్ చేస్తారు? ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. అన్ని మంచిగానే ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి సీరియస్ సీన్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, అంతా బాగుంది. క్యాప్టెన్ మిల్లర్ సినిమా అయితే పర్లేదు, ఓ రకంగా ఉంది. మరి అంత హెవీగా ఎక్స్పెక్టేషన్స్ వల్ల అయితే లేదు, కానీ యాక్షన్ సీన్స్ అయితే చాలా సూపర్గా అనిపించినాయి. బట్ ఎమోషనల్ సీన్స్ కదా ధనుష్ గారిది అయితే నాకు అంత అనిపించలేదు. ఇలా అంటారు కదా మన మన తెలుగు వాళ్ళని ట్రోల్ చేస్తుండ్రు కదా సాంబార్ గాని వాళ్ళు. ధనుష్కి యాక్టింగే రాలేదు అసలుకి. మదర్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇంకా పోవడమే ఉంది అనిపించింది యాక్టింగ్. ఈ సాంబరాలే ఎందుకు త్రోల్ చేస్తారో ఏమో నాకు అర్థం కాలేదు. బట్ డైరెక్షన్ పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా అయితే చాలా బాగుంది. ఇంటర్వ్యూల ముందర ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది పెట్ట తీసుకొని పోతారు, ఆ సీన్ బాగుంది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో మాత్రం ముగ్గురు వస్తారు, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ వస్తే ముగ్గురు మధ్య మాత్రం ఫైట్ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి ఆ బ్రిటిష్ షోన్కి వెళ్ళి తమ్మాలు కట్టేసి బాంబు బ్లాస్ట్ చేస్తారు, అంటే బ్రిటిష్ షోన్కి వెళ్ళదు, అది మాత్రం హైలైట్ షాటు. ఇంకోటి హైలైట్ ఏంటంటే పాట మెయిన్ హైలైట్, మన శివరాజ్ కుమార్ దాన్ని చేస్తారు, అబ్బా శివరాజ్ కుమారు ఇట్లా చేస్తాడు అబ్బా, అది మాత్రం చాలా నిజంగా, అంటే నాకు ఆ పాటకి అయితే రిమ్మ అసలు మామూలు లేదు. నిజంగా నాకు ఆ పాట అయితే బాగా నచ్చింది. మిగతా అదంతా అంత అనిపించలేదన్న, లవ్ స్టోరీ కూడా అంత వర్క్ యాక్టింగ్ రాదన్నా, అంటే సాంబార్ గానులు అంటారు కదా ఆ సాంబార్ గానుల ధనుష్కి యాక్టింగ్ రాలేదు. మన వాళ్ళని ట్రోల్ చేస్తారు, వెంకటేష్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు ఏం కదా అని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు సాంబార్ గానలు తెలిసిపోయింది, తమిళ వాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు కదా యాక్టింగ్ రాదని, మళ్ళీ ఈ ఆడ యాక్టింగ్ వచ్చింది వాళ్ళ మదర్ చనిపోయినా చేయలేదు, నాకైతే చేయలేదు యాక్టింగ్. మూవీ ఎలా ఉందండి? ఓవరాల్ ఓ రకంగా ఉంది, వన్ టైం వాచ్ఫుల్ అంతే. పాట కూడా మళ్ళీ ఇంటి ఇచ్చిండ్రు. భయ్యా ధనుష్ నీ మామూలు కాదు భయ్యా, అరాచకం. నిజంగా అప్పుడు ఎప్పుడో 3 చూసాం, రఘువరన్ బీటెక్ చూసాం, ఇప్పుడేమో కెప్టెన్ మిల్లర్ చూసాం. అసలు వన్ మ్యాన్ షో అంటే నీదే అసలు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని. డెబ్యూ మూవీలో నువ్వు ఆల్వేస్ కింగ్ భయ్యా, అటువంటిది. నువ్వు ఒక పక్క, ఒక పక్క శివరాజ్ గారు కన్నడ దగ్గర నుంచి, ఒక పక్క ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సందీప్ కిషన్ గారు ఒక పక్క ఇరగదీస్తారు భయ్యా. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉన్నాయి. ఇకపోతే హీరోయిన్ ప్రియాంక మోహన్ అవ్వచ్చు, లేదనుకుంటే కబడ్డీలో మన రజనీకాంత్ గారు డాక్టర్గా చేసిన అమ్మాయి అవ్వచ్చు. ప్రతి ఒక్క సీను ఇలారియస్గా చాలా బాగుంది. నిజంగా ఒక ఫన్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్, అంటే చిన్న చిన్న కామెడీలు కూడా ఎలా ఉండే విజువల్స్ అదిరిపోయినాయి. కాకపోతే సినిమా మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫే మంచి థ్రిల్లింగ్గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ భయ్యా ఫ్లాష్ బ్యాక్ కావచ్చు. శివరాజ్ కుమార్ గారు చచ్చిపోయినంటారు కానీ మళ్ళీ సెకండ్ హాఫ్లో తిరిగి వస్తారు క్లైమాక్స్లో. సందీప్ కిషన్ గారు ఫస్ట్ హాఫ్లో కనబడతారు, మళ్ళీ క్లైమాక్స్ ఫైటింగ్ వస్తారు. ముగ్గురు కలిసి నిజంగా ఒక లాస్ట్ క్లైమాక్స్లో ఇరగదీస్తారు. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే కెప్టెన్ మిల్లర్ భయ్యా. సో కెప్టెన్ మిల్లర్ సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా ఎవరిదండి? ధనుష్ గారిది. మరి ధనుష్ గారి సినిమాలో ఏందుకు ఉంటారు? ఇప్పుడు త్రిబుల్ ఆర్ రామ్ చరణ్ గారి సినిమా ఉంది, సినిమా అంతా రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ తక్కువ ఉందంటే ఏం చెప్తాం? అది అంతే అది. సో ఆయన తగ్గట్టు క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి లావుదని సెట్ చేసిండ్రు అంతే, అంతమించి ఇంకేం లేదు. స్పెషల్గా ఏం లేదంటే ప్రియాంక మోహన్తో బొమ్చికి బొమ్చికి రావలేదు. జోనర్ ఎలా ఉందంటే సస్పెన్స్ అంటే సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్గా కూడా లేదు, దేశభక్తి అంటే భక్తి ఎక్కడ ఉందండి నా అంత అంతే. ఓకే చూడొచ్చు, ఒక లెవెల్కి వెళ్ళిపోద్ది. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఇంకా అంత మించి ఇంకంతే. సో చూడండి అందరూ, థ్యాంక్ యూ. కెప్టెన్ మిల్లర్ అన్న సినిమా అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ధనుష్ గారి లుక్స్ కానీ, స్టైల్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, యాక్షన్స్ కానీ వేరే లెవెల్ అనిపించినాయి. ధనుష్ గారి లుక్స్ మెయిన్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా మీసంతో ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే గడ్డంతో, ఇదంతా జుట్టుతో ఉంటుంది. మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సినిమా అనేది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది. ఇంకా శివన్న, అంటే జైలర్లో చూసినాం శివన్న గారు రోల్ ఎలా అయితే చేసిరో, ఈ సినిమాలో కూడా శివన్న గారు రోల్ అయితే అంతే పర్ఫెక్ట్గా, అంత సపరేట్గా ఉంది, అంత బాగా నచ్చింది నాకు. సో అందరు సినిమా చూడండి బ్రో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్స్కి గన్స్ ఇచ్చి వాళ్ళతో ఫైటింగ్ చేయమని చెప్తారు చూడండి, బా మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు ఇరిగా తీసేసారు సార్, అంటే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అని వస్తే జీవి ప్రకాష్ గారు కూడా వన్ ఆఫ్ దెమ్ వస్తారు. సో అంత మంచిగా సీన్స్, కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి, కొన్ని కొన్ని సీన్స్ ఎమోషనల్గా ఏడిపించేశారు, అంత బాగా చేసారు. సో అందరు వెళ్ళి చూడండి బ్రో కెప్టెన్ మిల్లర్, పక్క అందరికీ నచ్చుతుంది. లాంగ్వేజ్ ఏం చూడకండి బ్రో, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, డబ్బింగ్ ఏం చూడకండి. మీరందరూ కెప్టెన్ మిల్లర్ సినిమా మన సినిమా అని చెప్పి చూడండి, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరు చూడండి, అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్న. ఇదైతే ఇది ఒక ఇండిపెండెన్స్ టైంలో ఒకప్పుడు కాలంలో యుద్ధంలో ఎలా జరిగేది అదంతా, థ్రిల్లింగ్ మూవీ, యాక్షన్ మూవీ, ఫైటింగ్ మూవీ అంతా ఉన్నాయి. సో అందరు చూడొచ్చు, పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతారు బ్రో, పక్కా ఎంజాయ్ చేస్తారు. దేశభక్తున్న ప్రతి ఒక్క నా కొడుకు చూడాల్సిన సినిమా ఏంద్రా అని చెప్తే కెప్టెన్ మిల్లర్ అని చెప్తాను నేనైతే. కామెడీ ఏం లేదు బ్రో, దేశభక్తి అని చెప్తున్నాం కదా, దేశభక్తి అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, మిలిటరీ కానీ, ఆర్మీ వాళ్ళందరూ ఎలా అయితే చేస్తారో అవన్నీ ఆ సినిమా బ్రో ఇది. సో మీరు అందరు చూడండి బ్రో మూవీ అయితే. ఫైటింగ్స్ అయితే ఇరిగా తీసేసారు బ్రో, ఫైటింగ్స్ అయితే మామూలు ఫైటింగ్గా, ఊర మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. మీ అందరికి నచ్చే ఫైటింగ్స్ అయితే
సినిమా చూడండి బ్రో. థ్యాంక్ యూ సార్. బాగుంది స్టోరీ, బాగుంది స్టోరీ వైస్. ప్రతి ఒక్క క్యారెక్టర్ వేస్ట్ చేయకుండా మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంది అందరికి. క్యాస్ట్ గురించి వచ్చింది కానీ బాగుంది సినిమా, అన్ని సీన్స్ అన్ని బాగుంది. స్వాతంత్రం గురించి కాదండి ఇది, క్యాస్ట్ ఆపరేషన్ గురించి, క్యాస్ట్ విషయాల గురించే బాగుంది సినిమా. కానీ బాగుంది ఇండిపెండెన్స్ టైంలో జరిగే క్యాస్ట్ గురించి విషయం చాలా బాగుంది అండి. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ధనుష్ గారు యాక్టింగ్ బాగుంది, శివరాజ్ కుమార్ ఉన్నారు ఆయన యాక్టింగ్ బాగుంది, సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో నాకు యాక్టింగ్ అనిపడే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదో పెట్టాలి కాకుండా, ఏదో హీరో హీరోయిన్ మధ్య సాంగ్ వేయాలి అలా కాకుండా, ప్రతి ఒక్కరికి సీరియస్ సీన్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, అంతా బాగుంది. లేదండి చాలా నాకైతే బాగా నచ్చింది, బాగుంది. కామెడీ ఏం లేదండి, ఫుల్ సీరియస్గా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ సెట్ చేసుకుంటారు, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్, ఆ స్టోరీకి జస్టిఫికేషన్ అంతా బాగుంది. క్యాస్ట్ గురించి అండి, క్యాస్ట్ గురించి, తక్కువ క్యాస్ట్ గురించి వచ్చే వాళ్ళు రాజులు బ్రిటిష్ వాళ్ళు తొక్కేస్తే దానికి ఆపోజిట్ ఎలా చూపించారు, చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాకి హైలైట్గా నిలిచారు సందీప్ కిషన్ గారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ బాగుంది, కథ పరంగా రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంది. సందీప్ కిషన్ గారు మంచి రోల్ ఎంచుకున్నాడు, సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ గారి గురించి చెప్పిన ధనుష్ గారు మూవీ, ధనుష్ గారు వాళ్ళ దాన్ని మించిపోయేలా చేశాడు యాక్టింగ్. ధనుష్ గారు అంటారు కదా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, సినిమా చాలా బాగుంది, మంచి కథను ఎంచుకున్నాడు. రిపబ్లిక్ డే అన్నారు కదా, ఆ రేంజ్లో ఉంది, స్వతంత్ర సంబంధించి కథను కొద్దిగా కొత్త న్యూ వెర్షన్లోకి తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ సినిమాకి మ్యూజికే హైలైట్. సినిమా చాలా బాగుంది. క్యారెక్టర్ చాలా పండింది, క్లైమాక్స్ అయితే అసలు బీభత్సంగా ఉంది. సినిమా చాలా బాగుంది భయ్యా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ధనుష్ గారి నుంచి. ధనుష్ గారు యాక్టింగ్ గిట బాగా ఉంది ఇందులో, యాక్టింగ్ జీవం పోశాడు. సినిమా చాలా బాగుంది భయ్యా. ప్రియాంక మోహన్ యాక్టింగ్ బాగుంది. దీనికి మెయిన్ సినిమాకి హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ డైరెక్టర్ తీసిన మలిచిన విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా ఆ మూవీ ప్లస్ అయ్యాడు ఆయనే. కామెడీలు ఏం లేదు, మొత్తం సీరియస్గా ఉంది సినిమా. చాలా మొత్తం యాక్షన్ సినిమా అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరా? ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ అయితే సినిమాకి మెయిన్ వెన్నుముక్కగా నిలిచాడు. పార్ట్ ఉంటే ఉండొచ్చు కానీ ధనుష్ మాత్రం యాక్టింగ్ తేలిపోయాడు. సినిమా చాలా బాగుంది, నైస్ సూపర్ మూవీ. రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమా చాలా బాగుంది, అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. సూపర్ నైస్ మూవీ, బాగుందండి, చూడండి, అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి. ధనుష్ గారు యాజ్ యూజువల్ బాగుంది, ప్రతిసారి చేసేలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ మాస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ ఆపరేషన్ని ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆపరేషన్ని ఎలా ఫైట్ చేస్తారు, ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఫ్యామిలీ అంతా చూడొచ్చా? చూడొచ్చండి, ఫ్యామిలీ సినిమానే. ఫస్ట్ హాఫ్ డ్రామా ఉంటుంది, డ్రామా బిల్డ్ అయ్యి సెకండ్ హాఫ్ యాక్షన్ ఉంటుంది. సో పే ఆఫ్స్ అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి. సో కూర్చొని చూస్తే బెటర్. ఆ డైరెక్టర్ ప్రీవియస్ సినిమా చూసి వచ్చి చూస్తే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి, బాగుంది. హైలైట్స్ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ అంటే కొన్ని పే ఆఫ్స్ ఉంటాయి, సర్ప్రైజెస్ ఉంటాయి, బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ని, ఏ క్యారెక్టర్ని వేస్ట్ చేయలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి, జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. బ్రిటిష్ ఆపరేషన్ గురించి ఫైట్ చేస్తూ ఉంటే ధనుష్ గారు ఇంటర్నల్గా మన క్యాస్ట్ ఆపరేషన్ గురించి, అంటే దీని గురించి ఫైట్ చేయాలా దాని గురించి ఫైట్ చేయాలా, రెండు అంటే రెండు ఆపరేషన్నే కదా, నేను బ్రిటిష్ వాళ్ళతో జాయిన్ అవుతాను అని అన్నాక సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అన్నీ మంచిగానే ఉన్నాయండి, ఫ్యామిలీ అందరు చూడొచ్చండి. సూపర్ ఉంది క్యాప్టెన్.